సంభవములు వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రకటన ప్రాముఖ్యమైనది. పొంగల్ హాలిడేస్లో ఈ ఏదైతే జరగబోతుందో జనవరిలో ఈ పొంగల్ హాలిడేస్ ఏవైతే ఉన్నావో ఆ టైంలో ప్రతి ఒక్కరిని వాక్యంలో నింపాలని, వాక్యంలో పెంపొందింప చేయాలని స్థానిక సంఘముగా మనమును మరికొన్ని సంఘాలు కలిసి రాజమండ్రి అర్బన్ నేషనల్ బైబిల్ సెమినార్ మనం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది మరింత అధికారికంగా ప్రకటన చేస్తున్నాం. అందులో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఫస్ట్ మీరు చేయాల్సింది దేవునికి మహిమకరంగా అనేకులు పట్టబడేలా, దేవుని కొరకు మరింత ఉజ్జీవంతో ఒక కుటుంబంగా ఏర్పడేలా వారి కొరకు వాతావరణం కొరకు ప్రార్థన చేయండి. ఫస్ట్. రెండవది, ఇది సిటీలో చేస్తున్న సెమినార్ కనుక ఒకరిద్దరితో అయ్యే పని కాదు. మెన్ పవర్ కావాలి, మనుషుల యొక్క సహాయం కావాలి. ఆసక్తి కలిగిన వారు, దేవుని పట్ల ఆతృత కలిగిన వారు, దేవుని పనిలో మేము శారీరకముగా పాలు భాగస్థులమే అనుకున్నవారు ఆ పండగ టైంలో అల్లరి తిరుగులు తిరగకుండా చక్కగా 5 రోజులకు ముందు నుండే మేము ఈ పని చేయగలం. అది ఏ పని అయినా మేము చేయడానికి సిద్ధమని మాటివ్వండి, ముందుకు కదలరండి. నేను కూడా మాటిస్తున్నాను. ఆ సెమినార్లో నేను ఎంచుకున్న పని ఏంటో చెప్పిన ఓపెన్గానే చెప్తున్నాను. ఈ బాత్రూములు క్లీన్ చేయడం, ప్రత్యేకించి తిన్న ప్లేట్లన్నీ కలెక్షన్ చేయడం వద్దన్న నేను చేయాలనుకున్న పని అది. ప్రతి ఒక్కరూ ఇలా పనులు పంచుకోవడానికి చాలామంది అవసరం కనుక రండి. ఇక మూడవది, ప్రాంతీయ భేదం లేదు. ఇది ఏట్లపాలెం సంఘమే చేయాలని, పలానా కాకినాడ సంఘమే చేయాలని, పలానా దొల్ల సంఘం వారు లేదా కడియం సంఘం వారు, ఇలా ఆయా సంఘాలు మాత్రమే చేయాలని ప్రాంతీయ భేదం లేదు. ఎవరైనా ఈ సెమినార్ విషయంలో పాల్గొనవచ్చు. మీ శక్తి వంచన లేకుండా మీరు దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడన్న ఉద్దేశంతో కష్టపడి పని చేయొచ్చు. ఇందులో పలానా సంఘం వారం లేదు, మనందరం సార్వత్రిక సంఘం. ఇక నెక్స్ట్, సెమినార్లో ముఖ్యంగా జరగబోయే అంశాలు, యంగ్స్టర్స్ని ఎక్కువగా ఫోకస్ చేయాలన్నది ఫస్ట్ పాయింట్. యవనస్తుల్ని వారిలో ఉజ్జీవాన్ని రేపి లోకానికి దుష్టుడికి వేరుగా ఎదిరించి దేవుడి కొరకు రాజ్య వ్యాప్తి కొరకు బలమైన సాధనాలుగా ఉండాలని ఫస్ట్ లైన్లో మనం మెన్షన్ చేసింది ఏంటంటే, యంగ్స్టర్స్ కొరకు ప్రత్యేకమైన తరగతి. ఇక రెండవది, ఫ్యామిలీ క్లాసెస్. ఎందుకంటే సంఘానికి మేజర్ పునాదులు లాంటివి ఫ్యామిలీస్, క్రిస్టియన్ ఫ్యామిలీస్. క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటన్నిటిని వాక్యానుసారంగా ఎలా ఎదుర్కోవాలి, భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, బంధువుల్ని ఎలా కలుపుకుపోవాలి, కొన్ని కొన్ని విషయాల్లో ఫ్యామిలీ తీసుకోవాల్సిన విషయాలు ఏంటి, ఇవి సరదాగా సాగిపోయే కొన్ని ప్రత్యేకమైన తరగతులు, ఫ్యామిలీ క్లాసెస్. నెక్స్ట్, రెగ్యులర్గా బైబిల్ చదువుతున్న వారికి సొసైటీలో బ్రతుకుతున్న ప్రతి బిలీవర్కి ఎదురయ్యే ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి, ప్రశ్నలు. ఆ ప్రశ్నలన్నీ ఆన్సర్ చేయడానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి సెమినార్లో లైవ్లు అడుగుతున్న వారికి, రాసిచ్చిన వారికి ఆన్ డయాస్ మీద ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేయడానికి ఆఫ్టర్నూన్ సెషన్ ఏదైతే ఉందో మధ్యాహ్నం ప్రత్యేకించి క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. లైవ్లో మీ క్వశ్చన్స్ చదివి దానికి ఆన్సర్ చేస్తాను నేను కూడా ఉంటా. మూడవది, నాలుగవది, నైట్ మీటింగ్. ఎవ్రీడే నైట్ పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది, టౌన్ అంతా అటెండ్ అవుతుందని అంచనా వేస్తున్నాం, చాలా వరకు అంచనా. ఎందుకంటే ఇటీవల కాలంలో నేను ఎదుర్కొన్న కొన్ని అనుభవాలు చెప్తాను. ఒక షాపింగ్ మాల్కి పోయినా మీరు జేమ్స్ గారు కదా అని అడిగేవాళ్ళు. కనీసం ఒక బస్ ఎక్కడానికి బస్ స్టాండ్లో నిలబడిన రాజమండ్రి బస్ స్టాండ్లో మీరు జేమ్స్ బ్రదర్ కదా అని అడిగిన వారు ఉన్నారు. ఒక అన్నకు దెబ్బ తగిలిందని హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ఉన్న ఒక డాక్టర్ గారు, లేడీ, మీరు జేమ్స్ బ్రదర్ కదా అని అడిగారు. మీ కొరకు మా డాక్టర్ యూనియన్లో పెద్ద డిస్కషన్ జరుగుతుంది బ్రదర్, మీ లోకల్గా మీకు ఏం చర్చ లేదని అడిగిన
ఎందరో డాక్టర్స్ ఉన్నారు అక్కడ వరకు. ఎందుకు మా డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్లో అనేక మంది ఉన్నారు. ఎనీ సెక్టర్ ఎక్కడికి పోయినా వీళ్ళు అడిగే ప్రశ్న ఒకటే, మీ వాక్యం ఎక్కడ చెప్తారు? ఇలాంటి వాళ్ళందరూ మనకు అటెండ్ అయ్యే 5 డేస్ మూమెంట్ ఆ నేషనల్ సెమినార్. ఇలాంటి ఎంప్లాయీస్ వస్తారు, లోకల్ పీపుల్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు. ఈ జిఎస్ఎల్ కానీ, ఈ మెడికల్ కాలేజ్ కానీ, ఈ జూనియర్ కాలేజ్ కానీ, ఇలాంటి కాలేజ్ స్టూడెంట్స్ అందరూ అటెండ్ అవుతారు. వీళ్ళందరికీ పరిచయం చేయడానికి మనం అందరూ సిద్ధపడుతున్నాం. ఆ నైట్ మీటింగ్లో ముఖ్యంగా ఆకర్షణీయమైనది వాక్యము, రెండవది వాక్యానుసారమైన పాటలకి లైవ్ మ్యూజిక్. మీలో ఆసక్తి ఉన్నవారు, నేను కూడా పాడాలనుకున్న వారిని మంచి అనుభవశాలులైన సంగీతకారులు పిలుస్తున్నాం. మీరు కూడా మీ స్వరాన్ని నేషనల్ ప్లాట్ఫామ్ మీద వినిపించవచ్చు. ఇక నెక్స్ట్, ఖర్చుతో కూడుకున్న పని గనక అందరూ దీనికి సహకరించారు. ఇది ఎవరింట్లో పెళ్ళి కాదు, ఇది సంఘము సమాజానికి వాక్యం అందించే పని గనక అందరూ సహకారం అవసరం ఆర్థికంగా. అది పర్సనల్గా కాంటాక్ట్ అవుతారో, లేకపోతే ఇలా సంఘంలో శేఖరన్ను కానీ, తమ్ముడు సురేష్ని కానీ ఎవరిని కాంటాక్ట్ అవుతారో అవ్వండి, మీ మీ సహాయాన్ని ఆర్థికంగా కూడా అందజేయండి. లేదు మేము ఆర్థికంగా చేయలేమంటారా, నో ప్రాబ్లం, కలిసి కంచాలు కడగడానికి, బాత్రూమ్లు కడగడానికి నాతో పాటు కలిసి రండి, నేను కూడా చేస్తాను. నెక్స్ట్, నువ్వెంత ఇస్తావు నన్ను అడుగుతున్నారేమో, 1 లాక్ నా శాలరీ నుంచి కట్ చేసి నేను ఇస్తున్నాను, దేవుని కొరకు ఖర్చు చేయాలని. నెక్స్ట్, పనిలో పరిచర్య చేయడానికి సహాయం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ అటెండెన్స్ ఉండాలి. ఎక్కడికి వెళ్ళిపోకూడదు 5 రోజులు. మనం అక్కడే పండగ, మనకి ఏదైనా పండుగ ఉందంటే 5 రోజులు పిల్ల పాపలతో, కుటుంబ సమేతంగా, భార్యలతో అందరూ కలిసి ఒకే ప్రదేశంలో నివసించి ఉండడం నిజంగా చూడండి ఎంత బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుందో ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు రండి, మా ఇంటి అతిథులకు కాదు, మా ఇంటి పెద్ద మనుషుల్లో మీ అందరిని మేము చూసుకుంటాం. నేను దగ్గరుండి మీకు బెత్తో బ్రష్ కూడా రెడీ చేస్తాను, రండి అందరూ. నెక్స్ట్, వీటన్నిటి గురించి 18th December 18th ఈ నెల 18వ తారీఖున సిటీలో మన, ఎందుకంటే అది మేజర్గా రాజమండ్రిలో పెట్టడానికి కారణం ఏంటంటే అది సెంటర్ ఆఫ్ సిటీ, మధ్యనున్న పట్టణం గనక, అన్ని పట్టణాలకి మధ్యస్థంగా ఉన్న పట్టణం గనక రాజమండ్రి పెట్టడం జరుగుతుంది. నిజానికి మనకు సంఘాలు ఎక్కడున్నాయి, అక్కడ ఎందుకు పెడుతున్నాం అంటే ఉభయ గోదావరి జిల్లాలకి సెంటర్ పాయింట్, రైల్వేలు వచ్చేవారికైనా, బస్సుల మీద వచ్చేవారికైనా, హైవేల మీద వచ్చే వారికైనా అందరికీ సెంటర్ పాయింట్ ఏంటంటే రాజమండ్రి కనుక అక్కడ పెడుతున్నాం. సంఘానికి ఇంత భారపడతమైన బాధ్యత, ఆర్థికంగాను శారీరకంగాను పని ఉంది కనుక ఎవరు ఏ పనులు చేయాలి, ఎవరు ఏ సామర్థ్యం కలిగి పని చేయగలరు అనడానికి ముందస్తు చర్యలుగా, ముందస్తు వాగ్దానంతో కూడిన బాధ్యతలుగా మాటివ్వడానికి ఈ నెల 18వ తారీఖుని గెట్ టుగెదర్ అరేంజ్ చేయడం జరుగుతుంది రాజమండ్రి. సంఘం అంతా కూడుకుంటారు. యవనస్తులుగా నేను ఈ పని చేస్తానన్నా అని మీరు బహిరంగ మాటిస్తే మీ పేర్లను రాసుకుంటాం, నా సహాయం ఇది అని మీరుంటే మీ పేరు రికార్డ్ చేసుకుంటాం, మీ పనులు బాధ్యతగా మీకు అప్పగిస్తాం, మీరు కూడా ఎంతో ఆనందాన్ని దేవుని పనులు పొందగలరు. అది గెట్ టుగెదర్ మాత్రమే కాదు, ఆ రోజు 1 డే సెమినార్ కూడా, వాక్యము ఉంటుంది, సెమినార్ కోసం డిస్కషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్, దీని విషయంలో ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమన్నా మీకు సలహాలు సూచనలు అర్జెంటుగా ఇవ్వాలనుకుంటే మన కాంటాక్ట్ నెంబర్ యూట్యూబ్ మీద ఉంది, నేను చెబుతాను, మళ్ళీ అక్కడ ఒకసారి సేవ్ చేసుకోండి. 8500-66155556 మరలా 8500-66155556 8500-66155556 ఇది డిసి అధికారిక నెంబర్. అది ఖర్చుతో కూడుకున్నది కనుక ప్రతి ఒక్కరు మనసును పెట్టండి, సహకరించండి. మొదటి సెమినార్ కనుక అందరినీ ఆహ్లాదకరంగా వాక్యంలో ఉజ్జీవంతో నిలబెట్టి ఒక రివైవల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా కనుక ప్రార్థించండి.